గ్యాదర్డ్ హియర్ టుడే. ఈ వాస్తవాలు అందరికీ తెలుసు. ఛత్తీస్గఢ్లో కొంతమంది అంతరుద్ధాలని కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అక్కడ యుద్ధం జరుగుతుందని మాట్లాడే వాళ్ళు. అదేవిధంగా ముస్లింల మీద, మైనారిటీల మీద టెర్రరిస్టులు అనే ఒక ముద్ర వేసి మొత్తంగా వాళ్ళని అణిచివేసే విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అలా హైదరాబాద్లో కూడా జరుగుతాం. అయితే ఆంధ్రప్రదేశ్ పౌరాత్మ సంఘం ఒకసారి అబ్దుల్ ఘనీ లోన్ కాశ్మీర్ నుంచి హురియత్ లీడర్ని, కాశ్మీర్లో ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న మీటింగ్లు పెట్టిస్తారా, హురియత్ వాళ్ళు, హురియత్ కాన్ఫరెన్స్ వాళ్ళు వస్తారు హైదరాబాద్కి, ఏపీసీఎల్సి సహాయం చేస్తారా అని చాలా డౌట్తో అడిగారు. ఎందుకు అడిగారు అంటే కాశ్మీర్ నుంచి, కాశ్మీర్ ఉద్యమంతో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడితే వాళ్ళకి ఒక ఉద్యమము లేదా వాళ్ళకి ఒక స్వతంత్రం కోసం పోరాడుతున్నారు, లేకపోతే వాళ్ళ మొత్తం వాళ్ళు ఒక సెల్ఫ్ డిటర్మినేషన్ రైట్ కోసం పోరాడుతారు అని అర్థం చేసుకుంటారని ఒక సందేహం వాళ్ళు వినిపించారు. సరే మేము అబ్దుల్ గనీ లోన్కి, తర్వాత వాళ్ళ మిత్రులకి మీరు రండి ఇక్కడికి, మేము పెడతాము, ఒక ఇబ్బంది ఉండొచ్చు, మిమ్మల్ని ప్రశ్నించవచ్చు ఇక్కడ. అది ప్రశ్నించడం ఎలా జరిగిందంటే బజరంగ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఏబీపీ వాళ్ళు పాంప్లెట్ వేసి ఆ సభలో మాట్లాడుతుంటే, సుందర విజ్ఞాన భవన్లో మాట్లాడుతుంటే వాళ్ళు వచ్చి ఒక ఊరేగింపు వచ్చి నినాదాలు చేసి వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడారు. అంటే వాళ్ళు కాశ్మీర్ గురించి మాట్లాడితే టెర్రరిజం అని మాట్లాడారు. అంటే ఆ గలీ లోన్ కూడా వచ్చి మాట్లాడింది అంటే పీపుల్ ఆర్ థింకింగ్ దట్ కాశ్మీర్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ ప్రాపర్టీ డిస్ప్యూట్, ఇట్స్ నాట్ ఏ పీపుల్ ప్రాబ్లం. అదేదో పాకిస్తాన్కి, భారత ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న గొడవ ఒక ప్రాపర్టీ డిస్ప్యూట్గా, అది మాదే మీదే మా సొంతమా మీ సొంతమా అని మాట్లాడుతున్నారు తప్ప, ప్రజల సమస్య, ప్రజల ఆకాంక్షలు లేదా ప్రజలు తమ సొంత గడ్డ మీద తమ శత్రువులా మారి మొత్తం ఒక మిలిటరైజేషన్ జరిగి వాళ్ళ మొత్తం నాశనం అయిపోతున్నారన్న విషయం పట్టించుకోవడం లేదు ఎవరు. ఏమన్నా అంటే గెస్ట్ టెర్రరిస్టులు వచ్చారంటారు, ఏమనంటే ఫారిన్ టెర్రరిస్టులు వచ్చారంటారు, ఏమనంటే ఏ గన్ను అక్కడ పనిచేస్తున్నారని మాట్లాడతారు. అది మాట్లాడుతున్న సందర్భంలో ఒక విషయం ఏంటంటే హౌ పీపుల్ ఆర్ అప్రిసియేటింగ్ ది మూమెంట్ ఇన్ కాశ్మీర్. కాబట్టి ప్రజలందరికీ చెప్పాలి, భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి వెళ్ళి కాశ్మీర్లో ఏం జరుగుతుంది, కాశ్మీర్లో ముస్లింలను ఎట్లా ఉత్సవత వస్తున్నారు, అక్కడ సైనికీకరణ ఎట్లా జరుగుతుంది, కాశ్మీర్ ఆక్యుపైడ్ టెరిటరీ అయిపోయింది అనే విషయాన్ని మేము స్పష్టంగా భారతదేశంలో ప్రజలందరికీ చెప్పి మా ఆందోళన, మా పోరాటంలో చాలా న్యాయమైంది చెప్పడానికి మా పౌరత్వ సంఘాన్ని సహాయం చేయాలి. దాంతో ఇక్కడ ఉండే పౌరత్వ సంఘాలని కూడా హెల్ప్ చేసి, అదే ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి సుజాత వచ్చి మాట్లాడుతుంది, ఆమె ఏమంటుంది అంటే మీరు ఆ ఏపీసీఎల్సి వాళ్ళు, ఆ హక్కుల సంఘాల వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రావాలంటాం. ఛత్తీస్గఢ్ వచ్చి అక్కడ కనీసమైన ఒక ప్రజాస్వామిక వాతావరణం లేదు, ఆ ప్రజాస్వామిక వాతావరణం రావడానికి ఎంత ప్రయత్నించినా కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి అందరూ వచ్చి ప్రతి గ్రామంలో లేదా మేము అరేంజ్ చేసిన చోట మీరు వచ్చేసి మీ కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారో మీరు చెప్పాలని మాట్లాడారు. దెర్ ఇస్ ఎ నీడ్ టు యునైట్ బట్ ది స్టేట్ ఈస్ డివైడింగ్ అస్. మనం అందరం కలవాలనుకుంటున్నాం, అందరం కలిసి పోరాడాలనుకుంటున్నాం, అందరం కలిసి ఒక న్యాయమైన ప్రజాస్వామ్యమైన సమాజం కోసం కావాలని అనుకుంటున్నాం, హక్కులను పరిరక్షించుకోవాలనుకుంటున్నాం. అయితే అది వీలు పడదు, సాధ్యం కాదు, అది మిమ్మల్ని డివైడ్ చేస్తామనే భావజాలంతో ఇవాళ రాష్ట్రమే కాకుండా మొత్తం దేశమే ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదం మన వెనుక ఉంది అనే విషయాన్ని హక్కుల సంఘాలు కూడా తెలుసుకోవాలి. నేను హక్కుల కార్యకర్తగా మాట్లాడవచ్చు, అయితే రాజకీయాలు కూడా మాట్లాడతాను. 1960లో అమెరికాలో కానీ, ఫ్రాన్స్లో కానీ, లేదా యూరోప్ దేశమంతా కూడా యువత ఒక రాజ
రాజకీయ ఉద్యమాల్లో పాల్గొంటూ అక్కడ ఉన్న సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించారు, త్యాగాలు చేశారు. వాళ్ళకున్న రాజకీయ అభిప్రాయాలను, సిద్ధాంతాలను వాళ్ళు ముందు పెట్టుకుని ఆ స్ఫూర్తితో వాళ్ళు పోరాటాలు చేసి సామ్రాజ్యవాదాన్ని కొంత ఆపగలిగారు. బికాస్ దే ఆర్ పొలిటిసైజ్డ్. హక్కుల గురించి లేదా ఏదైనా సమస్యల గురించి రాజకీయాలకు అతీతంగా మాట్లాడితే అది సాధ్యం కాదేమని వాళ్ళు అనిపిస్తారు. అది సాగు టెర్రరిజాన్ని అంతర్జాతీయ రాజకీయాల్లో భాగంగా చూస్తామా? అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో హక్కుల హక్కున ఒక రాజ్యాంగ విధాన యంత్రాంగం దాని రాజకీయ విధానంలో అంతర్భాగంగా చూస్తున్నాం. అదేవిధంగా మైనారిటీల మీద కూర్చో కొత్త కూడా సామ్రాజ్యవాదాల యొక్క ఒక రాజకీయ ఒక మాయలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ డీపొలిటిసైజేషన్ ఇస్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ లిబరలైజేషన్. మనం అయిపోయినామట. చాలా మంది చాలా జాగ్రత్తగా మాట్లాడు, ప్రజాస్వామ్య వాళ్ళు కాబట్టి ఆచి చూచి మాట్లాడు, కొంచెం కారణాలు కొంచెం ఎక్స్ట్రీమ్ గా మాట్లాడుతున్నారని మీరు అంత హింస గురించి మీరు సమర్థిస్తున్నారు అంటే ఏదో డీపొలిటిసైజేషన్ ఆఫ్ ది సొసైటీ ఈస్ ది ప్రజెంట్ డే ది పాలిటిక్స్ ఆఫ్ ఇంపీరియలిజం. ఇవాళ మనం అందరం దానికి గురైపోతాం. అందుకనే వాళ్ళతో కలిస్తే కష్టమేమో, ఏపీసీఎల్ వాళ్ళతో కలిసి పనిచేస్తే కష్టమేమో, ఏపీసీఎల్ వాళ్ళ సభకు ఆదరిస్తే కష్టమేమో, లేదా ఏపీసీఎల్స్తో కలిసి అందుకనే ఆ ప్రయాణ సుతారు. మనం ఇవాళ దగ్గర అవుతున్నాము, మనం కాకుండా ఇంత ముందు తెలుసుకున్న అన్ని ఇబ్బందుల నుంచి అధిగమించి ఇవాళ ఒకటి కావాలనుకుంటున్నాం అనే అవసరాన్ని ప్రయత్న సుతారు గారు ముందు తీసుకోవచ్చు. గతంలో కూడా పౌర హక్కుల సంఘం కానీ పౌర హక్కుల ఉద్యమం కానీ చట్టాన్ని అమలు చేయాలని మాట్లాడారు, కోర్టులలో న్యాయం దొరుకుతుందని మాట్లాడారు. అంతేకాకుండా ప్రజలకు ఉపయోగపడే, ప్రజా శ్రేయస్సుకు ఉపయోగపడే చట్టాలు తీసుకురావాలని మనం డిమాండ్ చేసేవాళ్ళం. అయితే ఇవాళ చట్టాల మీద నమ్మకం పోతుంది, కోర్టుల మీద నమ్మకం పోతుంది. అదేవిధంగా చట్టాలు తీసుకొని వచ్చినా కానీ ఆ చట్టాలను ఒక భయంకరమైన నిర్బంధానికి ఉపయోగించుకునే పరిస్థితి ఇవాళ ముందుకు వచ్చింది. కాబట్టి అటుపటి ఏవైతే ప్రజాస్వామిక వ్యవస్థలు అనుకున్నామో, ఏవైతే ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులను భరోసా ఇస్తాయనుకున్నామో, ఏ చట్టాల వల్ల మనకు హక్కులు పరిరక్షించబడతాయి, కోర్టుల ద్వారా న్యాయం దొరుకుతుంది అని మనం అనుకున్నామో, ఇవాళ ఆ పరిస్థితి అయిపోయింది. ఇవాళ ఏ దేశం, ఇవాళ అమెరికాలో తీసుకొచ్చిన ఒక చట్టాన్ని మనం పరిశీలించినా, ఛత్తీస్గఢ్ లో తీసుకొచ్చిన చట్టాన్ని పరిశీలించినా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అంతకుముందు తీసిన చట్టాలను తీసుకొచ్చిన, ఇవాళ మిలిటరీ కమిషన్ యాక్ట్ అని అమెరికాలో 2006 తీసుకొచ్చారు. ఆ మిలిటరీ కమిషన్ లో కూడా ఒక లాయరు ఇరాక్ లో ఉండే ఒక అతన్ని అమెరికాలో బంధిస్తే, ఆ అతని గురించి ఆయన కేసు వేయడానికి ఒకాల్తా వేస్తే, ఆ ఒకాల్తా వేసే సందర్భంలో ఆ ఖైదీని కలుస్తూ ఆయన అభిప్రాయాలు తెలుసుకుంటూ ఆయన అభిప్రాయాలను పత్రికా ముందు పెడితే, ఖైదీ యొక్క అభిప్రాయాలను లాయరు పత్రికా ప్రభు సమావేశంలో మాట్లాడడం కూడా టెర్రరిజాన్ని సపోర్ట్ చేయడమే అని కూర్చుంది. అంటే ఖైదీతో కలిసి ఖైదీల యొక్క భావాలను, ఆయన యొక్క అభిప్రాయాలను, ఆ రాజకీయ అభిప్రాయాలు ఇవ్వనుకుంటున్నాడు ఆయన. ఈ టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాడు, అమెరికా గురించి ఇట్లా మాట్లాడుతున్నాడు ఆయన అని ఆ లాయర్ వచ్చి ఒక పత్రికా సమావేశంలో మాట్లాడి ఆయన అభిప్రాయాలు ఇవ్వనంటే, ఆయన భావాలను తో ఏకీభవించడం కాదు సమస్య, ఆయన భావాలను నువ్వెందుకు వచ్చి చెప్తావు కాబట్టి నువ్వు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావని ఆ మిలిటరీ యాక్షన్ కమిషన్ యాక్ట్. కాబట్టి మార్క్స్ ఎప్పుడో టెండెన్సీ అని ఇక్కడ మన క్రిమినల్ చట్టాల్లో నేరానికి ఒక నేపథ్యం ఉంటుంది, ఒక ఇంటెన్షన్ ఉండాలి అంటున్నా కదా. హూ విల్ రీడ్ ది ఇంటెన్షన్? హౌ వి రీడ్ ది ఇంటెన్షన్? పోలీసుడు ఏమనుకుంటారు లేదా రాజ్యం ఏమనుకుంటారు? కాబట్టి ఇవాళ మనం మొత్తంగా ఏవైతే ప్రజాస్వామిక వ్యవస్థ వాటి పట్ల విమర్శనాత్మకంగా మాట్లాడకపోతే హక్కుల ఉద్యమం బతకదేమని అనుమానం. అది కోర్టులను విమర్శించాల్సినదే ఎన్కౌంటర్ కేసు, అదేదో వాకపల్లి సంఘటన గతంలో కూడా 1970 తర్వాత 80 ఆ తర్వాత మొత్తంగా అత్యాచారాల సంఘటన మొత్తం ఉద్యమాలు వచ్చాయి మన రాష్ట్రంలో. మరి ఇవాళ ఎందుకు అంత పెద్దగా రాగలేకపోతున్నాయి? అందుకని కోర్టుకు వెళ్ళారు, మన ఒక కమిషన్ దగ్గరికి వెళ్ళారు, నాగరి
ఏడు కమిషన్ వచ్చేసింది, అన్ని కమిషన్లు వచ్చేసాయి, చివరికి మిగిలింది ఏమి? మళ్ళీ కంప్లైంట్ చేసుకుందాం అక్కడ ప్రైవేట్గా. అంటే ఇవాళ షేక్స్పియర్ ఒకసారి, షేక్స్పియర్ సాంప్రదాయక రేత అయినప్పటికీ కూడా, ఏ ఉమెన్ హ్యాజ్ ఏ హానర్ అండ్ నేమ్, ఆ హానర్ అండ్ నేమ్ గ్రోస్ టుగెదర్. ఇఫ్ హానర్ డైస్ షీ డైస్. అంటే ఒక మహిళకి గౌరవము తర్వాత పేరు రెండు ఉంటాయి, రెండు ఒకటే పాటు అభివృద్ధి చెందుతాయి. ఆమె యొక్క గౌరవాన్ని నాశనం చేస్తే ఆమె బతుకుని నాశనం చేసినట్టు. ఎప్పుడు శేక్స్పియర్ చాలా కాలం కింద ఆ రిచర్డ్ అనే నాటకంలో మరి ఇవాళ ఏమైంది మన వాకపల్లి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏ విధంగా ఎంత అజిటేషన్ చేసినా ఇవాళ ప్రభుత్వము స్పందించదు, అదేవిధంగా కోర్టులు స్పందించవు, మానవ హక్కుల కమిషన్ ఎందుకు వచ్చిందో మనకు అర్థం కాదు ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, దీస్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డిఫ్యూజింగ్ ది సిచ్యువేషన్, ఆల్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డైవర్టింగ్ ది స్ట్రగుల్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ పాసిఫైయింగ్ ది పీపుల్. ప్యాసివ్నెస్ అండ్ సైలెన్స్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టేట్. ఇవాళ ఆ పద్ధతిలో స్టేట్ మొత్తం ప్రపంచ రాజకీయాల్లో భాగంగానే మొత్తం కాబట్టి పీస్ గురించి మాట్లాడతారు వైలెన్స్. ఒక ఆమె చెప్తూ వైలెన్స్ ఆఫ్ పీస్ అని మాట్లాడింది. అంటే శాంతికి వెనుక ఉన్న హింస ఏమిటో అర్థం చేసుకుంటే తప్ప మనం భారతదేశంలో ఉంటే కానీ ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని అర్థం చేసుకోలేం, మానవ హక్కులను అర్థం చేసుకోలేం. చాలా మంది ప్రజాస్వామిక వాదులు అనుకునే వాళ్ళు ప్రజాస్వామ్యము, మానవ హక్కులు, పౌర సమాజం అనే కాన్సెప్ట్స్ తీసుకొని ఏం చేస్తున్నారు ఇవాళ అంటే ఆ వాటిని అన్వయించి రీపొలిటిసైజేషన్ స్టార్ట్ చేశారు అనేది కూడా జరుగుతారు. వాటి మీరు రిక్వెస్ట్ ఏంటంటే మానవ హక్కులు కానీ హక్కులు కానీ ఒక రాజకీయ నేపథ్యంలోనే ఉల్లంఘించబడి, అది బస్తర్లో కావచ్చు, అది ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదా అది హైదరాబాద్లో ముస్లిం మైనారిటీ ఏరియాలో కావచ్చు, ఎక్కడైనా దెర్ ఇస్ ఏ పొలిటికల్ కాంటెక్స్ట్ బిహైండ్ ది వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అది బస్తర్లో జరుగుతుంది. కాబట్టి అది యుద్ధం అనాల మొట్టమొదట అంతం యుద్ధం అనే సరే మొట్టమొదటి వచ్చినట్టు అవుట్లుక్లో రాసుకుంటూ వచ్చాడు ఇది అంతరుద్యమం. మనమందరం ఏమనుకున్నాం, వాళ్ళందరూ గోల్డ్లు కోయలు కోయగోళ్ళ మధ్య ఒక వివాదం జరుగుతుందేమని మనం అనుకున్నాం. కానీ వాస్తవం చూసిన తర్వాత మళ్ళీ హక్కుల సంఘాలన్నీ కూడా ఒక రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత స్టేట్ మేకింగ్ వార్ అగేన్స్ట్ ది పీపుల్ ఇవాళ కూడా చాలామంది రాస్తూ ఉన్నారు కష్టం నుంచి. అయితే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మొత్తం ఆదివాసుల మీద ఆదివాసుల గొడవని బయటికి ప్రచారం, అందుకే సుధాభాగవత్ వారిని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ వాస్తవంగా ఏం జరుగుతుందో చెప్పడానికి ఇవ్వాలి. కాబట్టి ఎక్కువ సమయం లేదు కాబట్టి చివరిగా పురుషోత్తం గురించి మాట్లాడాలి అంటే చాలామంది ఆయన గురించి భయపడతారు, తర్వాత ఆయనంటే గౌరవం ఎక్కువ. నాతో సంబంధమైన 17వ తారీఖు చనిపోయే ముందు 18వ తారీఖు నా దగ్గరకు వచ్చాడు. వచ్చిన తర్వాత స్టేట్ కాన్ఫరెన్స్ ఎట్లా జరపాలి అంటే జరుపుతాం ఇంత తొందరేమంటే, ఏ సార్ మీరంతా ఎప్పుడు ఇట్లనే మాట్లాడతారు, అదే కొంత టైం ఉంది కదా మనకి డిసెంబర్కి అంతలో చనిపోయింది. ఇంకా మాకంతా ఏమంటే కాన్ఫరెన్స్ పెట్టాలో ఒక పెద్ద ప్రశ్న. రాష్ట్ర కార్యవర్గం అంతా కూర్చొని ఎక్కడ అంత్యక్రియలు అయిన తర్వాత వచ్చి అదే రోజు రాత్రి 5లో కూర్చొని అక్కడ డిసైడ్ చేసింది ఏమిటి అంటే, మనం చనిపోయినా సరే, మన కాన్ఫరెన్స్ను వాడు వచ్చి నాశనం చేసినా సరే, మనం కాన్ఫరెన్స్ పెట్టాల్సిందే అని మీరు డిసైడ్ చేశారు. అప్పుడున్న ఉద్వేగం, అప్పుడు కసి, తర్వాత ఏం పౌర హక్కుల సంఘాన్ని ఒకతను చంపేసిన తర్వాత కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఒక కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు, అంతేకాకుండా ఆ కాన్ఫరెన్స్ చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యి అంత్యక్రియలకి ఏ మాటగా ప్రజలంతా తరలి వచ్చారో మొత్తం అదే పద్ధతిలోనే కాన్ఫరెన్స్ అక్కడ సక్సెస్ కావడము ఇది భరించలేని రాజ్యం రాజ్యమాలని. అంటే ఒక భయోత్పాతాన్ని సృష్టించాలి వీళ్ళకు, లేకపోతే వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు.
వీళ్ళు మాట్లాడడమే కాదు మొత్తం కోర్టుల ద్వారా ద్వారి ద్వారా మనకి ఇబ్బంది కలిగలేదు. సో ఏపీసీఎల్సీ హాస్ బికమ్ ఎంబారాస్మెంట్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్. మొదట అట్లా అనుకునేవా, మనల్ని ఎంబరాజ్ చేస్తుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత క్రమంలో వీళ్ళని తొలగించుకోవాలి అంటే వీళ్ళని ఎట్లయినా సరే మనం ఏం ముట్టుకోవద్దు, పోలీసులు వేరే వాళ్ళ చేతులతో చేయిద్దామనే ఒక పథకం తయారైపోయింది. అదే సీక్రెట్ కిల్లింగ్స్ అని అస్సాంలో, అదేవిధంగా కాశ్మీర్లో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య మొత్తంగా ఈ సర్కారు అంతర్గుణాలు కాల్చేసినప్పుడు ఆజమాలి చనిపోయిన తర్వాత ఫిబ్రవరి 23న ప్రతిభా పార్టీలో అప్పుడు స్పీకర్గా ఉండేది మీ మెమోరాండం ఇచ్చాం. ఏమని మెమోరాండం ఇచ్చాం, మేమేమో మానవ హక్కుల కార్యకర్తలు చంపేశారని మనం అంటుంటే పోలీసులు ఏమంటున్నారంటే మర్డర్ మర్డర్ ఇన్వెస్టిగేట్ చేస్తాం, మానవ హక్కులు ఉల్లంఘన. కాబట్టి ఇవాళ ఏమంటే మర్డర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, సోషల్ ప్రాబ్లం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసి మానవ హక్కుల సమస్యను ఒక క్రైమ్గా తాను చిత్రీకరించి ఇవాళ మొత్తం ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే పద్ధతిలో ఒక ఐడియాలజికల్ పద్ధతిలో మొత్తం నోరు ముప్పించాలని ప్రవేశం. ఇదే చెప్తాం ప్రతిభావారం. చంద్రబాబు నాయుడు గతంలో స్పృశ్యత నాకెవరో తెలియదన్నాడు, ఓకే ఒప్పుకుందాం. ఆ తర్వాత నయం గ్యాంగ్ తీసుకుని వచ్చేసి పురుషోత్తం చంపేశాడు. తర్వాత మీరేమో మేము ఎంక్వైరీ చేస్తూ ఉంటాం, గతంలో పోలీసులకు వ్యతిరేకంగా హక్కుల కార్యకర్తలు దాడి చేసినప్పుడు మేము ప్రచారం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేవాళ్ళం, ఆ అవకాశం లేకుండా అంటే వైలేషన్ ని ఆఫ్ హ్యూమన్ రైట్స్ ని ఒక క్రైమ్ గా మాట్లాడారు. ఇవాళ కూడా ప్రజల జీవించే హక్కుకు భంగం కలుగుతూ ఉంటే, వాళ్ళ జీవనాధారం కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటే, రైట్ టు ల్యాండ్ అండ్ లైవ్లీహుడ్ కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. వాళ్ళు దాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో అది ఒక క్రైమ్ అయిపోయింది. కాబట్టి వాళ్ళ చిత్రీకరణ అమెరికన్ ఇంపీరియలిజం చేస్తున్నది ఏంటి అంటే ఎవరీ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు ఏ క్రైమ్. కాబట్టి ఒక పక్క చాలా మాట్లాడుతున్నది హ్యూమన్ రైట్స్ అని దేశాలనే కబ్జా చేస్తూ ఉంటుంది, ఒక పక్క ఎక్కడైతే ఉద్యమాలు వస్తుంటాయో అక్కడంతా కూడా ఈ క్రైమ్ అనే మాట మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ పౌర హక్కుల కార్యకర్తలు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఏమిటి అసలు ఈ మాయ, ఏమిటి ఈ ప్రజాస్వామ్యం యొక్క నిజస్వరూపం, అంతేకాకుండా హక్కులను ఏ విధంగా ఏ నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాలి, అంతేకాకుండా మొత్తంగా ఈ సివిల్ సొసైటీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇవాళ సివిల్ వార్ అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడే పద్ధతిని కూడా మనం వ్యతిరేకించాల్సి ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ పాలిటిక్స్ దట్ వీ హ్యావ్ టు డిస్కస్ ది రైట్స్. ఇవాళ మనం అట్లా స్పష్టంగా మాట్లాడకపోతే మాత్రం, అందుకని భరద్వాజ చాలా స్పష్టంగా చెప్తుంది, బయట చాలా మంది అనుకుంటుంటారు నక్సలైట్లకు పోలీసులకు మధ్య ప్రజలు నలిగిపోతున్నారని అదే భాష మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ప్రెస్ అనేది చాలా ఒక పకడ్బందీగా ఈ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంది, అంతేకాకుండా మీడియా అనేది చాలా ప్రచారాన్ని లెజిటిమస్ ఇస్తూ ఉంది. ఆ లెజిటిమసిస్ లో ఏం కోల్పోతున్నామంటే ఒక ప్రజాస్వామిక విలువలను కోల్పోతున్నాం, ఒక సెన్సిటివ్ని కోల్పోతున్నాం, ఒక రైట్స్ కాన్షియస్నెస్ కోల్పోతున్నాం. ఈ మాయలో పడిపోయిన కూడా మనం గుర్తించాం. కాబట్టి మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి, ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి హక్కుల సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అందరి మధ్య ఒక ఐక్యత రావాలి, అందరి మధ్య ఒక కన్సెన్సస్ రావాలి, అందరం కలిసి పోరాడాలని ఒక దీక్ష రావాలి. అప్పుడే పురుషోత్తం కానీ, ప్రభాకర్ రెడ్డి కానీ, లేదా ఆజామాలి కానీ, లేదా గోపి రాజేంద్ర గాంధీ, లేదా డాక్టర్ రామనాథం యొక్క ఆశయాలను ముందు తీసుకునే వాళ్ళ అవుతాం, వాళ్ళని తీసుకోపోతామనే ఆశతో మీ అందరి మద్దతు ఉంటుందని కోరుతూ ఇంతటితో ముగిస్తాం. Was killed, and an AK-47 and RDX was found on him, which was shown as recovery, and that was also deposited with the police. So as far as the record showed, everything appeared that yes, this was a genuine fake encounter in which encounter took place in which a foreign militant died. When, because of public pressure, inquiries began and the body was exhumed, it got established that the person who was killed was a local carpenter by the name of Padru, who had been missing for the last 3 months. He had been picked up in December, and he became one of the victims, more than 8,000 victims of enforced disappearances
that Kashmir rule law. And people had been, his family had been searching for him. So when the body was exhumed, the DNA testing was done, it got established that the person whom the army and the police had claimed was a foreign militant turned out to be actually a local resident who could be identified through the DNA testing. And then a whole Pandora's box opened up. People started coming out on the roads with their own pleas. Keep maybe in the tens of thousands of unidentified graves that exist in Jammu and Kashmir, maybe holding the secret of all the people who are victims of enforced disappearances, demanding therefore that an investigation take place and unidentified graves should be opened up to see whether the people they are searching for is buried there or not. But Government of India is a past master, it has a 250 years history of rule. It knows how to handle these situations also. So they allowed this thing to develop. Five cases were recorded. After that, the government announced in April 2007 that they are setting up a special commission of inquiry headed by Justice M.L. Paul. Justice M.L. Paul was asked to investigate all cases of fake encounters and custodial killings and to establish who was to blame and release that report as fast as possible. Justice Paul issued advertisement in all the newspapers in Jammu and Kashmir and gave people a month